ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం పలికారు అనుచరులు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి హామీ లభించింది, బీజేపీలో చేరుతున్నారా అన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు ఈటల రాజేందర్. మరోవైపు ఈటల రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక పార్టీలో చేరికపై నిన్న కూడా జాతీయ నేతలతో చర్చించారు ఈటల. ఇటు ఈటలతో పాటు మరో 5 మంది కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం పలికారు అనుచరులు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి హామీ లభించింది, బీజేపీలో చేరుతున్నారా అన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు ఈటల రాజేందర్. మరోవైపు ఈటల రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. పార్టీలో చేరుకపై నిన్న కూడా జాతీయ నేతలతో చర్చించారు. ఇటు ఈటలతో పాటు మరో 5 మంది కూడా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.